ఈ మధ్యకాలంలో నేను చదివిన మంచి పుస్తకాల్లో సాయి రమణీయం, శ్రీ సాయి రమణీయం అని వల్లూరి శ్రీరామచంద్రమూర్తి గారు రాసిన పుస్తకం నాకు చాలా నచ్చింది. ఇతను సత్యసాయిబాబా భక్తుడు, అట్నే రమణ మహర్షిని ఇష్టపడతాడు. నేను మొదట చూడగానే అనుకున్నా ఏదో బాబా రమణుడు ఒక్కడే సింథసిస్లోకి వెళ్తారేమో, రమణ మహర్షిని సాయిబాబాతో పోల్చి చెప్తాడేమో అట్లా అనుకున్నాను. అట్ట కాకుండా ఆత్మజ్ఞానం లేదా జీవితంలో నిజంగా ఆనందంగా ఉండాలనుకునేవాడు ఎలా జీవితాన్ని అన్వేషించాలని ఈ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశాడు. రచన కానీ చెప్తున్న విషయాల్లో స్పష్టత కానీ క్వైట్ ఎక్స్ట్రాడినరీ. ఇందులో రమణ మహర్షి జీవితంలో జరిగిన చాలా సంఘటనల్ని క్రోడీకరించి దాన్ని సరిగ్గా చందోబద్ధం చేసి పెట్టారు. ఈరోజు మధ్యాహ్నం చదువుతున్నప్పుడు నాకు రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు తారసపడ్డాయి. అందులో మొదటిది ఒకప్పటి నా ప్రశ్న అన్నట్టు హఠాత్తుగా తెలిసింది, ఓహో అట్లాంటి ప్రశ్న రమణ మహర్షిని ఎవరు అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే, ఆ ప్రశ్న చెప్పే కంటే ముందు ఒక ఇంగ్లీష్ కోట్ చదువుతా, దాన్ని తెలుగులో చెప్పాను. ట్రై చేయి, ట్రై చేయి. మెడిటేషన్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ యాక్షన్ ఎట్ ఫిజికల్ లెవెల్, మెడిటేషన్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఇన్యాక్షన్ ఎట్ స్పిరిచువల్ లెవెల్. మెడిటేషన్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ యాక్షన్ ఇన్ ఫిజికల్ లెవెల్, మెడిటేషన్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఇన్యాక్షన్ ఇన్ స్పిరిచువల్ లెవెల్. సో ధ్యానం అన్నది శారీరకంగా చూస్తే సంపూర్ణ నిష్కామ కర్మయోగం, కానీ ఆత్మ ప్రకారం చూస్తే సంపూర్ణ కర్మాతీత యోగం అన్నట్టు. అంటే ఏమీ కదలనిది ఒకటి లోపుతుంది, అది ఒకదాన్ని సంపూర్ణంగా కదిలిస్తుంది. డాక్టర్ సర్జరీ చేస్తాడు, అతనికి నరాల బలహీనత ఉంటే చేయగలడా? అతనిలో ఒకటి స్థిరంగా ఉంది, ఆ స్థిరంగా ఉన్నది ఇంకో దానితో కోయిస్తుంది అన్నట్టు. సో లోపట ఉన్నది 100% సెటిల్డ్, బయట ఉన్నది సెటిల్ అవ్వట్లే, కదిలినట్టు కోస్తున్నట్టు ఏదో చేస్తున్నట్టు కనిపిస్తున్నది, కానీ అందులో లాభాపేక్ష లేదు. కర్మకి నిష్కామ కర్మకి ఇంతే తేడా. యూట్యూబ్ చేస్తున్నా కర్మనే, యూట్యూబ్ చేస్తున్నా నిష్కామ కర్మనే చేస్తున్నా. ఇది 100,000 మందికి రీచ్ కావాలి ట్రైసను, అట్లా చేయాలి, నిష్కామ కర్మ కాదు. నాకేది సాధ్యమో చేస్తుంటా, నా పరిపూర్ణతలో నుంచి మాట్లాడుతుందా, అది చేరితే చేరింది లేకపోతే లేదు, నిష్కామ కర్మ. నిష్కామ కర్మ నిన్ను బాధించదు. నిష్కామ కర్మలో ఈ క్షణమే నువ్వు ఫలితం అనుభవిస్తావు, కామకర్మలో ఫలితం రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. సో అదొక్కటే సైద్ధాంతికమైన తేడా. ఇది చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్, గోడ మీద రాసి పెట్టుకోవచ్చు. సో ఒకసారి రమణ మహర్షి దగ్గరికి, ఇందులో రమణ మహర్షి ఫేమస్ కాకముందు జరిగిన చిన్న చిన్న సంఘటనలు ఉన్నాయి, అవి ఊరికి చివరిలో చెప్తా అని తవ్వుకోవచ్చు. ఒకసారి ఒక చదువుకోని వ్యక్తి, ఒక అమ్మాయకురాలు రమణ తాత దగ్గరికి వచ్చింది. అందరికీ వాక్పటిం ఉండదు, భాషాపటిం ఉండదు, పద సంపత్తి ఉండదు, అందరూ సరిగ్గా అడగలేరు ప్రశ్న. ఆమె ఏమడిగిందంటే, అసలు ఇదంతా చెప్తున్నారు, ఇంతమంది మీ దగ్గరికి వస్తున్నారు, అసలు ఏంది ఆత్మసాక్షాత్కారం అంటే? సూటి అడిగిందా లేదా? సోది లేకుండా, మౌంటైన్ డ్యూ, స్ప్రైట్, సూటిగా శుద్ధి లేకుండా డైరెక్ట్ పాయింట్కి రా, అదేమిటో చెప్పండి నాకు అని దాని తర్వాత కొన్ని మాటలు చెప్పింది. నాకు శాస్త్రం చెప్పొద్దు, పద్ధతి చెప్పొద్దు, ఉపనిషత్తులు కోట్ చేయొద్దు, భగవద్గీత చెప్పకండి మీరు, మీ సాధన గీతన ఏం చెప్పొద్దు నాకు, అసలు ఏమంటారు ఆత్మసాక్షాత్కారం అంటే ఏదో చెప్పండి, ఇవన్నీ చెప్తే మళ్ళీ నేను అవన్నీ తెలుసుకుంటుంది, ఇవన్నీ ఇది నేను ఇక్కడికి వస్తానుంది. అట్లా చెప్పగలిగితే చెప్పండి, నేను అమ్మాయి కురాలి, నేను చదువుకోలేదు, నాకు తెలియదు అన్నాడు. అసలు రమణ మహర్షి చెప్తున్నదే అది, శాస్త్రంలో ఏమీ లేదు, సమాచారంలో ఏమీ లేదు, గురువులు ఏమీ లేదు, పద్ధతులు ఏమీ లేదు. అందుకే ఆశ్చర్యం, రమణ మహర్షి ఎవరికి ఏ పద్ధతిని ఇవ్వలే. రమణ మహర్షి చుట్టూ కల్ట్ ఏర్పాటైంది, రమణ మహర్షి కల్ట్ స్టార్ట్ చేయలే. తేడా అర్థమైందా? రమణ మహర్షి చుట్టూ గుంపు వచ్చారు, కానీ అతను గుంపుని రమ్మని చెప్పలే, పోతే ఉండమని చెప్పలే. అతను విముక్తులనే ఉన్నాడు, అతని జీవితమే ఒక ఆధ్యాత్మిక ప్రయోగం. అది సరిగ్గా చూసేవాళ్ళకి అట్లా తెలుస్తుంది, లేకపోతే రమణ మహర్షి చుట్టూ చాలా ఉన్నారు గొప్ప గురువు ఇట్లా కనిపిస్తుంది. కాదు, రమణ మహర్షి చుట్టూ ఎవరున్నా అంతే, ఎవరు లేకపోయినా అంతే, కరెంటు ఉన్నా అంతే, కరెంట్ లేకపోయినా అంతే, ధనికుడు ఉందా అంతే,
మామూలు సాదా సీదా బీదవాడు ఉన్నా అంతే. అతనికి అవే పట్టవు. హీఈస్ జస్ట్ లివింగ్ హిజ్ ఓన్ లైఫ్, అంతకుమించి మరేం లేదు. సో ఇప్పుడు ఈ అమాయకురాలు, ఈ సాదాసీద మహిళ అడిగిన ప్రశ్న ఏమిటి? ఆత్మసాక్షికాత్కారం అంటే చెప్పు బాబు, కానీ శాస్త్రాలు చెప్పొద్దు, ఒకటి పురాణాలు చెప్పొద్దు, వేరే వేరే కథలు చెప్పొద్దు, భగవద్గీత చెప్ప, అవన్నీ చెప్పొద్దు నాకు, ఎందుకంటే ఎక్కడ పోయినా అవే చెప్తారు. అప్పుడు రమణ మహర్షి ఎంత అద్భుతమైన జవాబు ఇచ్చాడంటే, అష్టవక్ర గీత సారం కూడా ఇదే రా బాలాజీ, నీవు ఏది శాశ్వతమని అనుకుంటున్నావు? ఈ మాటలు ఎక్కడందా? పుస్తకాల ప్రస్తావన ఉందా? లేదు. ఏది నువ్వు సత్యమని నువ్వు తలపోస్తున్నావు? ఏది నిత్య సత్యమని నువ్వు భ్రాంతి పొందుతున్నావు? ఈ జగత్తులో నీవు చివరి వరకు ఉంటావని అనుకుంటున్నావు? అది ఏది కాదు అనే పొరలు విడిపోగా మిగిలినది ఒక వస్తువై ఉన్నది చెప్తున్నా. సో నేతి నేతి మన ఆధ్యాత్మిక ప్రక్రియలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది, నేతి నేతి అంటే ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు. మహావీరుడు జైన్ దర్శన్లో నేతి నేతి అనే పదం వాళ్ళే, షాయద్ జ్ఞాన్ అనే పదం వాళ్ళే, షాయద్ వాత్. ఎవరిని అడుగుతారు, దేవుడు ఉన్నాడు కదా షాయద్ అంటాడు. షాయద్ అంటే హిందీలో ఉండవచ్చు, దేవుడు లేడు సార్ అసలు షాయద్, అసలు జీవితం అంటే కష్టపడాలి సార్ షాయద్. ఇప్పుడు నేను ఇంట్లో చెప్తా, ఒక వారం ఎవరేమన్నా అవునని చూడు, ఎవరికే సలహా లేకు, ఇది ఒక్కసారి చేసి చూడు, నీ మనసు ఎంత ప్రశాంత స్థితికి వస్తుందో. ఇక్కడ చేయడం ముఖ్యం, తెలుసుకోవడం కాదు. తెలుసుకోవడం అయిపోయింది, చాలామంది చాలా తెలుసుకున్నారు. ఆ చేయాలన్న స్ఫురణ కలిగే వరకు నీకు బాధ తప్పదు. నేతి నేతి అంటే ఏముంది? ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న వస్తువులన్నీ నావనుకుంటున్నావా? ఏవేవి నావనుకుంటున్నావు? అట్లనే ఏవేవి శాశ్వతం అనుకుంటున్నావు? అవన్నీ తీసేస్తే నువ్వు ఉన్నవా లేదా చూసుకో. ఇప్పుడు ఈ ఫోన్ తీసేస్తే నువ్వు ఉన్నవా అంటే తద్వారా డోంట్ టేక్ ఫోన్ సీరియస్లీ. ఉద్యోగం తీసేస్తే నువ్వు ఉన్నవా? ఏది లే, ఏది ఉన్న లేకపోయినా మనం ఉంటాం, కానీ ఇక్కడ పోదు కదా అన్వేషణ. ఇది ఒకటి తీసేస్తే నీ యొక్క ఎగ్జిస్టెన్స్కి నష్టం లేదని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక ఎంక్వైరీ. ఫోన్ తీసేసిన నువ్వు ఉన్నావు, సరే బాధ ఉందా దాని గురించి ఆలోచన తర్వాత. ఫోన్ లేనప్పుడు మనిషి బతకలేదు భూమి మీద. ఉద్యోగాలు తీసేసిన నువ్వు ఉన్నావు, చివరికి బట్టలు తీసేసిన నువ్వు ఉన్నావు. మరి ప్రపంచంలో ఉంటే డబ్బు తీసేస్తే ఆగిందా లేదా? డబ్బు తీసేస్తే నువ్వు ఉండకపోవచ్చు, కొంత ఇబ్బంది కలిగేటట్టుంది. అక్కడ రాసిపెట్టు డబ్బు ఒకటి. మనుషులు తీసేస్తే ఉండగలవా లేదా? సో ఆ మనుషులు అంటే ఎంతో సంశయం ఉంది. ఎంతమంది మనుషులు మనుషులు రాష్ట్రం. అట్లా ఉద్యోగం తీసేసినావు, పరువు ప్రతిష్ట తీసేస్తే ఉండగలవా లేదా? ఉంటాం, అది అయిపోయింది తీసేసినావు. అట్లా మొత్తం తీసేస్తే ఒక నాలుగైదు పదాల దగ్గర ఆగుతుంది. అంటే నేను ఇబ్బంది పెట్టేవి అవే. ఇప్పుడు కొద్ది నెలల్లో వాటి గురించి ఒక క్లారిటీకి రా. అసలు డబ్బు అంటే ఏంది, ఎంతవరకు అవసరం, ఎంత డబ్బు అవసరం, అది నువ్వు ఇస్తావా నేను ఇస్తావా కాదు, దేనికి అసలు అది, వై క్వశ్చన్ చేసినా దాన్ని, డైరెక్ట్ డబ్బునే క్వశ్చన్ చేసినావు. అసలు నీ నీ ఇంపార్టెన్స్ ఉందని నా మైండ్ చెప్తుంది, ఎట్లుందో చెప్పు నాకు. అప్పుడు ఆ డబ్బు చెప్పింది, అరే గూట్లే తినవాబే రోజు, అందుకు నేను కావాలి, ఇది నాకు ఆశ దొరికింది. తినడానికి ఎంత? 100 రూపాయలు నెలకు, 3000 రూపాయలు. ఓకే, ఇంకా మరి నువ్వు యాడ్ ఉంటున్నావు, ఇంట్లో ఉంటుంది, రెంట్ కట్టవా? ఇప్పుడు మళ్ళీ నేతి నేతికి రా, ఇల్లు లేకపోతే బతకగలవా లేదా? ఆన్సర్ వచ్చింది బతకగలనని. ఇంకా పో దేశది మరిగా, దేవాలయంలో పడుకో, అరుణాచలం పో, ఆశ్రమాల్లో ఉండిపో. ఒక ఫ్యామిలీ ఉన్నాడు తీసేటావు. ఇక్కడ విషయం ఆత్మజ్ఞానానికి ఫ్యామిలీకి సంబంధం లేదు, కడుపు నొప్పికి అతిమూత్ర వ్యాధికి ఫ్యామిలీకి సంబంధం లేదు. సంబంధం లేకపోయినా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నాడు. అర్థమైందా? అతిమూత్ర వ్యాధికి, నీ హార్ట్అటాక్కి, నీ స్టమక్ పెయిన్కి, ఆత్మజ్ఞానానికి ఫ్యామిలీతో సంబంధం లేదు. ఫ్యామిలీ ఉందా ఏం చేయలేరు. ఫ్యామిలీ ఉన్నప్పటికీ నువ్వు ఆనందంగా ఉండాలని ట్రై చేస్తున్నావు. ఆ స్ఫురణ ఎక్కడి నుంచి వచ్చింది? 100 మంది ఇంట్లో పడుకున్నారు, నీకు ఒక మూల చూసుకుంటావా లేదా? నీ కాళ్ళు జాపేంత ప్లేస్ ఉందా లేదా చూసుకుంటావా లేదా? ఎట్లీస్ తలగడ కింద ఒక బియ్యం వస్తాను, ఒక పుస్తకం ఉందా లేదా? నువ్వు చేసేదంతా నీకోసమే, అందరికి ఏదో చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆహా, యు వాంట్ టు బి హ్యాపీ, అట్ ద సేమ్ టైం యూ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీబడి, అది కూడా ఉంది.
అందరూ ఉన్నా లేకుండా నువ్వు చేసేది అంతే. ఇప్పుడు 100 మంది ఉన్నారు ఇంట్లో, 5 నిమిషాలు స్నానం చేసి బయలుదేరి, ఎవ్వరు లేరు, ఎప్పుడన్నా 10 అవర్స్ స్నానం చేస్తావా? ఇట్స్ వెరీ లిమిటెడ్. సో నీకు ఎంత అవసరమో అంత చేస్తూనే పోతున్నాను. ఎవ్వరు లేరు, ఎక్కువ తింటావా? అట్లనే అండర్స్టాండ్ మనీ, అండర్స్టాండ్ హ్యూమన్. సరే, ఎంత అనుకున్నా మనిషితో నాకు పడతలేదని క్లారిటీ వచ్చింది. చెక్ చేసుకో. ఇప్పుడు నీ మొగుడితో, నీ కొడుకుతో, నిన్న మొన్న ఎవరో ఫోన్ చేసి చెప్పారు, వీళ్ళంతా విన్నారు కదా, నా కొడుకు నన్ను చెంప మీద కొట్టాడని. ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాకు చెప్పుకొని ఏడ్చింది, దానికి జవాబే లేదు. ఇది ఎలా ఉంది, నిద్రలో నా బాడీని నా చెయ్యి పట్టుకుని నా మెడ పిసికింది అనుకో, దానికి మందు ఎక్కడ ఉంది? కొన్నింటికి మందులు లేవు, వేళ్ళకు. కానీ జవాబు ఖచ్చితంగా ఉంది. నేను ఆమెకు చెప్పింది ఏంది, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింటుకెళ్ళి. మరి బంధువులు ఏమంటారు? అయితే ఉండు. ఇంతే. రమణ మహర్షి అరుణాచలం ఎట్లా పోయిండు? అమ్మ ఏడుస్తుందేమో, పాపం పప్పు చేసి ఎదురుస్తుందేమో, అట్లా ఉండదు. నేను అందుకే ఆత్మజ్ఞానం లేదా ఆధ్యాత్మిక అన్వేషణ ఈజ్ లైక్ ఏ స్వీట్ యాక్సిడెంట్ అని రాసిన ఆ పుస్తకాన్ని. యాక్సిడెంట్ అయిన పేషెంటు దేనికై ఎదురు చూడడు, వాడికి ఒకటే ఉంటుంది, వెళ్ళిపోవాలి, డాక్టర్ చేతులు నా శరీరాన్ని పెట్టాలి. అందుకే అంబులెన్స్కి అవకాశం ఇచ్చినాం మనం. అంబులెన్స్ ఈ ప్రపంచంలో ఉన్నా అదొక అత్యవసర ప్రాణాన్ని కాపాడడానికి పరుగు తీస్తుంది. అది ప్రాణం ఉన్న ప్రతి ఒక్కడు పక్కకు జరుగుతాడు, ఎవడో ఇన్సెన్సిటివ్ పర్సన్ తప్ప ప్రతి ఒక్కడు దాన్ని దారిస్తాడా లేదా? ఎవడన్నా రూల్స్ మాట్లాడుతాడు అప్పుడు? దీనికి లింక్ ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు రమ్మన్న మనిషి వెళ్ళిపోయింది అన్నారు కదా, తల్లి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, అంటే ఇప్పుడు తల్లి బాధపడదాం, పడచ్చు, మరి ఉన్నా బాధపడుతుంది, తల్లిని బాధపడుతుంది. బాధపడడానికి కారణం అదొక్కటే కాదు. సి, నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న సంతోషపడ్డది, నువ్వు ఎగ్జామ్ బాగా రాయలేకపోతే దానికి బాధపడుతుంది, ఎగ్జామ్ బాగా రాసావు నెక్స్ట్ పెళ్లి చేసుకోకపోతే బాధపడుతుంది, పెళ్లి చేసుకున్నావు పిల్లలు కనకపోతే బాధపడుతుంది, అన్నీ బాగున్నాయి నువ్వు గడ్డ మెచ్చుకుంటే బాధపడుతుంది. బాధపడేవాడు బాధపడుతుంది, బాధపడడం తన స్వభావం, నువ్వు కాదు కారణం. బాధపడేవాడు బాధపడుతూనే ఉంటాడు, తప్పులెంచేవాడు తప్పులెంచుతూనే ఉంటాడు, వాడు స్వభావం అది. నువ్వు నేను కరెక్ట్ ఉంటే తప్పులెంచని అనుకున్నావు, నువ్వు కరెక్ట్ కూర్చుని ఏంది నా కారణం నా ముందు అట్లా కూర్చున్నావు అంటాడు వాడు. ఇప్పుడు ఏం చేస్తావు? సో రమణ మహర్షి దగ్గర ఒక ఆవిడ వచ్చిందండి, ఏడుస్తూ ఉంది, ఆయన పట్టించుకోలేదు. ఎవరో అన్నారు, అయ్యా 4 డేస్ అయింది, 5 డేస్ అయింది, వచ్చి ఏడుస్తుంది ఆవిడ. అంటే ఆ ఏడుపుకు నేనా కారణం? ఆమెకి ఏడు అలవాటు అయిపోయింది. ఏడు ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి కదా, అట్లా ఉండదు. నేను సో తనకి ఏడవటం అలవాటు అయిపోయింది. ఒక కారణం కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లవాడికి చాకలెట్ ఇప్పిస్తే జీవితకాలం తృప్తి ఉంటాడా? మధ్యాహ్నం బిస్కెట్ ఇప్పించావు, తృప్తి ఉంటాడా జీవితకాలం? ఏమైనా భరోసా ఉందా? నిజమైన తండ్రి సత్యం చెప్తాడు, నా దగ్గర చాకలెట్ డబ్బు లేవు. వాడు ఇప్పుడు ఏడ్చాడు, బట్టలు చింపుకున్నాడు, జుట్టు పీక్కున్నాడు, అందరి ముందు తండ్రిని బ్లేమ్ చేశాడు, ఒకటే చెప్పాడు, నా ఆర్థిక పరిస్థితుల నుంచి నేను మాట్లాడుతున్నానండి, నెలకి 2 చాక్లెట్లు ఖచ్చితంగా ఇప్పిస్తాను, ప్రామిస్. ఇది ఓకే అయితే నాతో మాట్లాడమనండి, ఇది జీవితకాలం చేస్తా, వాడికి వయసు 60 ఏళ్ళు వచ్చినా చేస్తా. స్పష్టత, నువ్వు స్పష్టంగా చెప్పు, ఎదుటి వ్యక్తి వింటడా వినడా అని చెప్పకు, నీ జీవితంలో నుంచి నువ్వు స్పష్టంగా మాట్లాడు, దాని పర్యవసానాలకు భయపడకు. అందరూ భయపడేది ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడు అని. నీకెన్ని బొక్కలు ఉన్నాయో లాగుకి, వాళ్ళకన్నీ బొక్కలు ఉన్నాయి లాగుకి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏమిటంటే, రమణ మహర్షి చెప్పింది, ఏదైతే నువ్వు శాశ్వతం అనుకుంటున్నావో, ఏది సత్యమని నువ్వు తలపోస్తున్నావో, ఏది నిత్య సత్యమని నువ్వు భ్రాంతిలో ఉన్నావో, ఈ ఏ జగత్తులో నువ్వు చివరి వరకు ఉంటా అనుకొని ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటున్నావో. ఎప్పుడన్నా నువ్వు బస్సులో జర్నీ చేస్తావు, బస్సులో చిన్నవరకు జర్నీ చేసినా నువ్వు దాన్ని ఏ విషయాన్ని సీరియస్గా తీసుకో, బస్సు స్మూత్గా వెళ్తే చాలు, పక్కన ఎవరో పట్టుకున్నారు, ఆయనకి ఎవరో ఏడుస్తున్నారు, మధ్యన ఎవరో చిన్నపిల్లవాడు లాగు చింపుకొని ఏడుస్తున్నాడు, యూ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, ఊరికి నవ్వుకుంటా ఉంది. నీకు తెలుసు ఇది ఓన్లీ 10 గంటల ప్రయాణం మాత్రమే, ఇక్కడే ఎల్లకాలం ఉండిపోకూడదు లేదు, మరి నువ్వు భూమి మీద ఉండేది కూడా కొంతకాలమే కదా, వై ఆర్ యు టేకింగ్ లైఫ్ సో సీరియస్లీ, ఫర్ వాట్? నీ గురించి నువ్వు సీరియస్ తీసుకుంటావు, తీసుకో. అందరి జీవితాన్ని సీరియస్గా నువ్వు చూస్తున్నావు, అజ్ఞానపు చేష్ట. కారణాలు ఉంటాయి, అందరికీ అన్ని కారణాలు ఉంటాయి.
కారణం లేని చోట క్రియేట్ చేసి మరీ నేను కారణంలో ఇరికిచ్చేవాడున్నారు భూమి మీద. మన చట్టం అనేది అట్లాగే వచ్చింది. ట్రాఫిక్ పెరుగుతుంది, ఎట్లా? ట్రాఫిక్ లైట్ పెడదాం. ఎవడో అన్నాడు ఆఫీసర్, చలాన్ ఎందుకు సార్, మంచివాళ్ళు ఆగుతారులే, కానీ సంవత్సరం ఆగట్లేదు నా కొడుకులు, చలాన్ తీసుకురండి. పెడితే పోలీసులు డబ్బును ఒకటే స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎట్లా? మూల వింతే ట్రాఫిక్ నియంత్రణ, కానీ మారుతూ వస్తుంది అంటే ఎవడో నిజాయితీ లేదు. నిజాయితీ ఉన్నవాడు అప్పుడు ఇబ్బంది పడి ఇప్పుడు ఇబ్బంది పడి. నిజంగా అందరూ నిజాయితీ ఉంటే ఏ ట్రాఫిక్ సిగ్నల్ అవసరం లేదు. లావచ్చు చెప్తాడు, పోలీసింగ్ ఎందుకు అసలు? అసలు పోలీసులు ఎందుకు సమాజంలో? 100% తెలుసు దొంగతనాలు జరుగుతాయి. ట్రాఫిక్ పోలీస్ ఎందుకు? క్లియర్గా నియమాలు పెట్టిందో, సీసీ కెమెరాలు పెట్టిందో, ఇంత చేసిన వల్ల పోలీస్ ఎందుకు అంటే, ఇంత చేసినా మనిషి పక్కదో పడతాడు అని సమాజానికి తెలుసు. అతను ఒక బాధ్యతలు ఉన్నాడు కాబట్టి అతను సిన్సియర్ ఉన్నాడు కనిపిస్తున్నాడు. అతను పక్కదో పట్టే మార్గాలు వేరే ఉన్నాయి. చిన్న జోక్ విన్నా, తల్లి ఒక పిల్లవాడిని కొడుతుంది. ఎందుకు కొట్టింది అంటే, స్కూల్లో ఒక పిల్లవాడి బ్యాగ్లో నుంచి పెన్సిల్ ఎత్తుకొచ్చాడు, అందుకు కొట్టింది. బాగుంది కదా. ఏడుస్తుంటే ఆ తల్లి చెప్పింది, నువ్వేం బాధపడకు, మీ నాన్న పనిచేసే ఆఫీసులో కొన్ని పెన్సిల్స్ తెప్పిస్తాలి అని చెప్తుంది. ఇది సమాజం యొక్క వైఖరి. బోత్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్. పాప పిల్లవాడు తెలియక చేసి, ఇది తెలిసి చేసి, వాడు సమర్థించుకునే, వాడికి ఏజ్ లేదు, ఆ శరీరం లేదు కాబట్టి వాడిని దెబ్బలకు లొంగుతున్నాడు. వాడు 7.5 ఫీట్ పుట్టగానే 7.5 ఫీట్లు ఉంటే కొడుకు తల్లి కొడుతుందా? చాచి ఒక్కటి కొట్టరు. ఏ నీ అమ్మ పాలిచ్చే టైం అయింది రావా అని కొట్టరు. వాడు పాపం ఇన్ఫాంట్గా ఉన్నాడు, వాడికి చేతగారి శరీరం ఉంది, ఇంకా ఎదగని శరీరం ఉంది, ఇంకా పళ్ళు కూడా సరిగ్గా రాలే. అందుకే చిన్నపిల్లల్ని ఏం ఆడిస్తారు, ఎందుకంటే వన్ సైడ్ గేమ్ ఉంటుంది, అక్కడి నుంచి వాడు స్పందన ఇస్తలేడు. మా ఇంటి పక్కన ఒక పాప అర్ధరాత్రి గుక్కబట్టి ఏడుస్తుంది. అందరు ఆశ్చర్యపోతున్నారు, కారణం ఏమిటి అసలు? కారణం నాకు 100% తెలుసు. నేను మా ఇంట్లో వాళ్ళతో చెప్పాను, ఎవరైతే చెప్తున్నారో ఆమెనే కారణం. ఎట్లా ఎట్లా చెప్తున్నావు? ఆమె పొద్దున పూట పిల్లవాడిని ఇట్లా క్లోజ్కి ఎత్తుకొని అంటుంది. ఆమె క్లోజప్లో నీవు ఆమె ఫేస్ చూసినా నీకు రాత్రిపూట నిద్ర పట్టాలి. వాళ్ళకి కళ్ళు ఉన్నాయి, చక్షువులు ఉన్నాయి, లోపల మనసు ఉంది. ఇప్పుడిప్పుడు అది ఫ్రెష్గా ఎలివేట్ అవుతుంది, అది డెవలప్ అవుతుంది. అట్లాంటి మైండ్ మీద ఎంత చెడ్డ ముద్రలు పడుతున్నాయి. ఈమె పళ్ళు సగ గడుక్కుంటుందో తెలియదు, ఆ పిల్లకి చెప్పే భాష లేదు, అడ్డగోలుగా ముద్దులు పెడుతుంది. ఆ పిల్లకి ఇన్సెన్సిటివ్ ఉందా, లేకపోతే చెక్కిలిగిలు అవుతుందా, లేకపోతే నొప్పి ఇస్తుంటే సంకలు చేయబెట్టి ఎగురేస్తుంది గాల్లో, మళ్ళీ హోప్ను అందుకుంటుంది. సంకలు అప్పుడు నవ్వింది చిన్నపిల్ల, కానీ అర్ధరాత్రి సంకలు గుద్దుకొని నొప్పి లేస్తున్నాయేమో అంటే అందరు ఆలోచించమే, మేము అవన్నీ చేసాము ఒకప్పుడు, నేనేనాడు చేయలేదని. నాకు పిల్లలు ముట్టుకోవడం ఇష్టం అంటే ముట్టుకోవడం ఇష్టం అని కాదు, వాళ్ళని వాళ్ళలా ఉండని. వాళ్ళు అడుగుతారు నిన్ను ఆకలైనప్పుడు, దప్పికైనప్పుడు, వాళ్ళకి ఏదన్నా గజ్జల్లో డిస్కంఫర్ట్ వస్తే, లేదా డైపర్ మాడతారు, మీన్స్ దే విల్ డెఫినెట్లీ ఆస్క్. నిజమైన సజ్జనులు వాళ్ళు. సో ఇప్పుడు రమణ మహర్షి ఒక చిన్న పిల్లవాడు, బేసికలీ ఇక్కడ దీన్ని గంభీరంగా తీసుకున్నవాడు. అక్కడి నుంచి చెప్తున్నాడు అతను, ఆధ్యాత్మిక సారం అంటే పుస్తకాల్లో ఉండడము, లేకపోతే ఒక పద్ధతిని పట్టుకొని వేలాడము, లేకపోతే ఒక ప్రదర్శన కార్యగా మారడము కాదు. ఏం చెప్తున్నాడు? ఏది కాదు అంటే, ఇదేది నాది కాదు, శాశ్వతం కాదు అని నువ్వు తెలుసుకుంటూ పోతున్న కొద్దీ ఆ పొరలన్నీ పోతే ఆ మిగిలింది ఆత్మ అన్నట్టు. అందుకే ఉల్లిపాయతో పోల్చారు రా ఆత్మజ్ఞానాన్ని. ఉల్లిపాయ ఉంటుంది కదా, పోలుస్తూ పోయే మిగులుతుంది, ఏముండదు, ఏమీ లేదా, మనకు కనిపిస్తలేదా, సంథింగ్ ఇస్ దేర్, దాని చుట్టూ ఉల్లిపాయ అంతా అల్లుకుంది. అందుకే ఒక్కొక్క లేయర్ని తీస్తురా. నేను ప్రపంచం ప్రకృతి అని చెప్పింది ఊరికే పిట్ట కథలా కాదు, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచం అనే ఉల్లిపాయలో చాలా లేయర్స్ ఉన్నాయి, ప్రకృతిలో ఏ లేయర్స్ లేవు. ప్రకృతిలో నువ్వెంతో నేనంతో, మోదీ గారు అంతే, జీరస్వామి అంతే, అందరూ అంతే. కాసేపు అయితే అందరు తిని పడుకుంటారు ప్రకృతి అది, కానీ దీనికి ఆ తిని పడుకోవడానికి మధ్యన ప్రపంచం చాలా వచ్చేసింది. ఈ లేయర్స్ నుంచి బయటపడడమే ఆత్మజ్ఞానం. సో అయితే తర్వాత ఇతను చెప్పిన
మాట చూడు, అది నీకై నువ్వు చూడగలవు. అంటే మొట్టమొదటిసారి నీ ఫ్రీగా ఉన్నట్టే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఫిజికల్లీ ఫ్రీగా ఉన్నావా? ఎట్టు తెలుస్తుంది? అంటే తేలిగ్గు కాదు, ఇప్పుడు ఇక్కడ ఏదో గుచ్చుకుంటుంది అనుకో, నేను పట్టుకున్నా అనుకో, తెలుస్తుందా లేదా ఇక్కడెక్కడ నీకు డిస్క్? సో ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఎవడో జైల్లో వేసాడు, వదిలేస్తే బాగుండుంటావా లేదా? సో ఫిజికల్గా ఇవన్నీ వదిలేశారు, అప్పుడు నీకు ఒక రకమైన తేలికపాటి అనుభవం కలుగుతుంది, లేదా యాజ్ ఇఫ్ బాడీ ఈజ్ నాట్ దేర్. అట్లనే మనసు కూడా అనుభూతి చెందుతుంది ఒకసారి, ఏ బరువులు లేవు మనసు మీద. ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్కి అప్పు ఇవ్వాలి, ఇలా నుంచి బరువు మోస్తావా లేదా? వాడు రోజు ఫోన్ చేస్తున్నాడు, హఠాత్తుగా పెయింటింగ్ వేసినా 10,000 వచ్చింది, వాడికి 5,000 ఇవ్వాలి, ఫ్రెండ్ని ఫోన్ చేసి తీసుకుపోరా బాబు, నువ్వేం చేస్తున్నావు? ఆ బరువు దించుకుంటున్నావు. అసలు బరువు లేదే, అప్పుడైనా ఇవ్వవలసిన డబ్బే, ఇప్పుడైనా ఇవ్వవలసిన డబ్బే, కానీ డబ్బు కాస్త ఈ ఆలోచన వచ్చి కూర్చొని తొక్కి తొక్కుతుంది, అది కళింగ నర్తనం చేస్తుంది. అది ఇప్పుడు ఈ డబ్బు నీ జోబులోకి వెళ్ళి తీసి 6,000 ఉందా లేదా చూసుకొని లెక్క పెట్టి ఇట్లా ఇచ్చేలోపు తాడైపోయింది. అమ్మాయి పంచాయతీ దిగింది రా, పంచాయతీ దిగిందా? క్రియేట్ చేసుకున్నావు. రమణుడు చెప్తున్నది అసలు సమస్యలే క్రియేట్ చేసుకో, వస్తుంది. నువ్వు సమస్యలు ఉన్నప్పుడు తెలుస్తుంది. రకరకాల బట్టలు వేసుకుని తర్వాత తెలుస్తుంది, అమ్మ ఈ దరిద్రం బట్టలు కాదు, ఓ కుర్తా పైజామా వేసుకుంటే చాలని తెలుస్తుంది పక్క. అందరితో పడుకొని తెలుస్తుంది, హే నీ అమ్మ ఇవ్వడంలో ఏమి లేదు, నేను ఒక్క గంతకు తగ్గ బొంత యువతైనా ఓకే అని తెలుస్తుంది. ఎప్పుడన్నా రావురి భరద్వాజ ఇంటర్వ్యూ పేరు తెలుసా మీకు? రావురి భరద్వాజ అని పాకుడు రాళ్ళని ఒక బుక్ రాశాడు ఆయన. ఆయన సినిమా జర్నలిస్ట్, ఆయనకి నాకు తెలిసి సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, చాలా అత్యున్నత పురస్కారం అది. ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పర్సనల్ లైఫ్ గురించి అడుగుతాడు, అసలు ఏ వ్యక్తి ఒక భార్య గురించి అట్ట చెప్పాడు, మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఇతను మామూలుగా ఉంటాడు, చిన్న మెల్లకన్ను ఉంటుంది, భార్య అతి సాదాసీదం ఉంటుంది. ఆయన సినిమా జర్నలిస్టు, అందమైన హీరోయిన్ అందరినీ చూశాడు, ఆయన వెతికింది అందాన్ని కాదు, లోపల స్వభావం కోసం వెతికాడు. నా ప్రయత్నం అదే, నీ బోడి అందం మాకెందుకు, నీ లోపల ఎట్లుందో అది కావాలి. నువ్వు అందంగా ఉన్నావు, కుట్రలు కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉన్నాయి, నువ్వు కోతిలాగా ఉన్నావు, బట్ లోపల చాలా ప్యూర్గా ఉన్నావు, దట్ ఈస్ బ్యూటిఫుల్ కదా. అది ఎలా తెలుసుకున్నావు? అనుభవం చేయచ్చేమో వాళ్ళు, తెలుస్తుంది నీకు, తెలుస్తుంది. అంటే నువ్వు సమగ్రంగా చూస్తే తెలుస్తుంది, ఆ పై పై పొరలు వాళ్ళ మనసులో నీకు తెలిసింది, వాళ్ళ లోపల ప్యూర్ ఉందని, కానీ వాళ్ళకు మైండ్ పాడింది కదా. అందుకని తెలుసుకున్నవాడు ఎదురు చూస్తాడు, వాడు హోప్ కోల్పోడు. ఇప్పుడు నువ్వు కోల్పోవచ్చు ఒక మెకానిక్ దగ్గర, నువ్వు కోల్పోవచ్చు హాస్పిటల్లో పేషెంట్ గురించి, బతుకుతాడో లేదో డాక్టర్ క్లియర్ ఉంటాడు, చూడగానే చెప్పేస్తాడు ఉంటాడు, చూడగానే చూస్తాడు ఉండడు, చూడగానే చెప్తాడు చెప్పలేము. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? ఒక ఐడియా వచ్చింది, చిన్న చిన్న విషయాలు చూసి చెప్పేస్తారు. మైత్రి వాళ్ళ ఫాదర్కి అయినప్పుడు నేను స్పష్టంగా డాక్టర్ స్పేసెస్లో చూసిన, వాళ్ళు చెప్పకనే చెప్పేస్తున్నారు, వాళ్ళు ప్రాట్లాడే ప్రతి మాటలు చెప్తున్నారు, మీరు ప్రిపేర్ అవ్వండి, అతను కొన్ని గంటలు ఉండకపోవచ్చనే చెప్తున్నారు నాకు. అలా కానీ అలాంటి మాటనే వాడట్లే నా కొడుకులు, కానీ తెలుస్తుంది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు, చనిపోకంటే ముందు విమానం అది హెలికాప్టర్ తప్పిపోయింది, రోషయ్య గారు ప్రెస్ మీట్లో గంట గంటకు చెప్తున్నారు, నేను మహబూబ్నగర్లో ఉన్న ఇట్లా క్రికెట్ ఆడి వచ్చి చూసిన, ఇతను చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు మరణించాడు, లేదు మరణించలేదు, అసలు స్క్రోలింగ్ రాలేదు, లేకపోతే అతను చెప్పడమే లేదంటే అతను చెప్పే మాటల్లో ఆంతర్యంలో అది కనిపిస్తున్నది. హీస్ ప్రిపేరింగ్ ద క్రౌడ్, ప్రిపేర్ చేయవలసిన అవసరం ఏముంది? నీకు తెలుస్తుంది అంతెందుకు. ఉన్న పెయింట్ బ్రష్లు కొన్నావు కదా, ఎట్లా తెలుసు బాగున్నాయని? కొన్ని చేసి చూసినా అట్లా అంటే తెలుస్తుంది. అంటే రకరకాల మైండ్స్ని నువ్వు గమనిస్తూ జీవితం అనే ఒక విశ్వవిద్యాలయంలో కొన్ని పాఠాలు నువ్వు నేర్చుకొని అక్కడ నుంచి అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చింది. కొన్నిసార్లు మిస్ఫైర్ కావచ్చు, నేను ఒప్పుకుంటున్నాను కావచ్చు. సో అన్ని పోతే మిగిలింది నీవు, దానికే ముద్దు పేరు ఆత్మ. సో అది వేరే వారు నీకు చూపించలేరు, ఆమెతో చెప్తున్నాడు.
కనుక గురువు మార్గం మాత్రమే చూపిస్తాడు తప్ప ఆత్మ సాక్షాత్కారం కలిగించలేడు. రమణుడు చెప్తున్నది 100% ట్రూత్ చెప్తున్నాడు. అసలు నేను చూపిస్తాను లేదే, నీకు మార్గం వరకు చెప్పగలను. ఇదే మార్గం. ఏమేమి శాశ్వతం అనుకుంటున్నావో ఒకసారి వాటిని పక్కకు జరిపి అవి ఉందా లేకుండా నువ్వు ఉన్నావో చెక్ చేసుకో. అట్లా అన్నీ పోయినా నువ్వు ప్రశాంతంగా ఉంటావు చూడు. అదే ఒక జన్ మాస్టర్ దగ్గరికి ఒక డిసిపుల్ పోయాడంట. మాస్టర్ సేమ్ కాంటెక్స్ట్, ఐ డోంట్ వాంట్ రీడ్ ఎనీ బుక్స్, ఐ డోంట్ వాంట్ బి ఎనీ బడీస్ డిసైపుల్, నేను ఎవరు శిష్యుడిగా ఉండాలనుకోవట్లేదు, ఐ డోంట్ వాంట్ లివ్ ఇన్ ద ఆశ్రమ్స్, బట్ ఐ వాంట్ నో ద ట్రూత్. అది కొంచెం చెప్పండి ఎలా ఉంటుంది అన్నట్ట. నాకేం అర్థం కాలేదు. తర్వాత నా పోను ఇంకా నెక్స్ట్ లేదు వ్యాఖ్య కప్ నెక్స్ట్ టైం. మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చి మళ్ళీ సేమ్ ప్రశ్న అడిగాడు. టెన్త్ టైం వచ్చాడు, ఫస్ట్ టైం చిట్క విన్నాడు, కళ్ళు మూతుంటాడు. ఇట్స్ జస్ట్ నథింగ్, ఒక నాన్ ఎగ్జిస్టెన్షియల్, ఒక ప్రిమోర్డియల్ సౌండ్ అంతే, ఒక అంతులేని తరంగం ఇది అన్నాడు. ఆ తరంగంలో మనమంతా భాగం, ఒక్కొక్క తరంగం ఒక్కొక్కలా ఆకృతి తీసుకుంది, అంతే, అబ్సల్యూట్లీ అంతే. రైట్, ఐఎమ్ గాన్. కరెక్ట్గా గడప దాటుతుంటాడు వాడు. ఏమర్థమైంది చెప్పు అన్నాడు అన్నాడు. రిపీట్ చేయలే. అతను సత్యాన్ని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. గురువుకి చిటికేయడం వచ్చు, చిటికేశాడు. ఇతను చప్పట్లు కొట్టాడు, చప్పట్లు కొట్టాడు. హీఈస్ నాట్ ఇమిటేటర్. చివరిగా ఏమిటంటే, ఆధ్యాత్మ మార్గంలో ఇప్పుడు ప్రయత్నం సాధన అంటాం కదా, ఆధ్యాత్మిక సాధన సాధన సాధన. ఒక పదం మిస్ అయింది ఈ శాస్త్రంలో, ప్రయాణం మిస్ అయింది. దాంట్లో సాధన ఉంది, ప్రయాణం. సైకిల్ సాధన ఉంది, సైకిల్ ప్రయాణం ఉంది. కారు సాధన ఉంది, కారు ప్రయాణం ఉంది. ఈ ఆధ్యాత్మిక సాధనలని ఆధ్యాత్మిక ప్రయాణం మిస్ అయింది. సత్యం వరకు ఏ ప్రయాణం చేయట్లేదు. ఎందుకు? చెప్పే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు కాబట్టి. నా ఆత్మకథలో సాధన అండ్ ప్రయాణం అని ఒక చాప్టర్ రాసిన, కొత్తది అది. అందరు సాధన గురించే మన సాధకుడు 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 అంటే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తాడు. ఎంతసేపు చేస్తాడు డాడీ? ఏమంత కష్టం ఉందండి? జస్ట్ ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్. ఎస్, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్. ఎస్, దాంతో ఉపయోగం ఉంది. రైట్, ఇది వాడుకుంటాను, ఇది నాదనుకొని మానేస్తే అయిపోతుంది కదా, ఒక అర్థమైపోయింది, ఇంతే. అందరికీ ఇది అప్లై చేసి చూ. గంటే కలపడం వస్తే కూర దాంతోనే కలపచ్చు, పప్పు దాంతోనే కలపచ్చు, తీట్లేస్తే దాంతో నెత్తి వలగొట్టచ్చు కూడా. సత్యం అట్లా ఉంటుంది. యు అండర్స్టాండ్ వన్, యు అండర్స్టాండ్ ఆల్. ఏక్ సాధే సబ్ సాధే. సో సాధన గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఇట్లా ఏది శాశ్వతము కాదని తెలుసుకో, ఏది నువ్వు సత్యం అనుకుంటున్నావో పుస్తకాల పరంగా అది సత్యము కాదని తెలుసుకో, ఏది నిత్య సత్యం అని నువ్వు నిరంతరం సాధన చేస్తున్నావు తెలుసుకో. తర్వాత ఈ బుక్స్లలో వీటన్నిటిలో రాసింది మనకి ప్రపంచం మొత్తం చెప్పేది, అది వాస్తవం ఎలా? అది నీ యొక్క అవగాహన బట్టి. సత్యం అని ఎలా తెలుసు? నీ అవగాహన బట్టి. అంటే దానికి జవాబు చెప్పడం కొంచెం కష్టం, కొంచెం కష్టం. ఎవరి స్థాయి నుంచి వాళ్ళు రాస్తున్నారు సినిమాలాగా. సముద్రంగా అర్థమయ్యేవాడు ఒకలా తీస్తాడు, కొంచెం అర్థమయ్యేవాడు ఒకలా తీస్తాడు. కెమెరా మారలేదే, కెమెరా యాంగిల్ మారింది, అది అవగాహన నుంచి వస్తుంది. ఇక్కడ కెమెరా అంటే నీవు, నీ దృష్టి, ద వే యు పర్సీవ్. నువ్వు ఒక విషయం ఎట్లా, ఇదే ఫోను అనుకుంటే నీ ప్రాణం తీయచ్చు, అనుకుంటే నాకు ఉపయోగపడచ్చు. ఇదే ఫోన్ నిన్ను బాధ పెట్టచ్చు రేపు. ఇదే ఫోను నన్ను బాధ పెట్టకుండా ఫోన్ ఫోన్లో అట్లా పడుతుంది. మీ పరంగా సత్యం ఏదనుకుంటున్నారు? ఇదే సత్యము. దేనికి నా జోడించుకు, అన్నీ ఉపయోగించుకు. దేనికి నా జోడించని స్థితిలో మిగిలింది నేను ఆత్మ అన్నట్టు. తద్వారా ఇట్ ఈస్ అన్ఎఫెక్టెడ్. ఈ ప్రపంచంలో ఈ బుక్లో రాసినవి జనాలు చెప్పే మీరు సరదా చదువు అంతే, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. సో ఆధ్యాత్మ మార్గంలో రమణులు ప్రతిపాదించేది ఏమిటంటే, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా కఠినంగా కనిపిస్తుంది కానీ అతి సరళమైనది.
ఇతను రాస్తున్నాడు, చాలా సూట్ అయినది, ఇట్స్ అ డైరెక్ట్ పాత్, నీకు ఆత్మకి మధ్యన గురువు లేడు, జగత్తు లేదు. ఇంకా చూడు, ఇక మరి ఇప్పుడు ఆశ్రమాలన్నీ ఏమైపోవాలి? నిజంగా ఈ మాట అర్థమైతే ఆశ్రమాలు ఏమైపోవాలి? గురువు లేడు, జగత్తు లేదు. ఇంకా నెక్స్ట్ చూడు, కర్మకాండలు లేవు, పూజాదికాలు లేవు. అయ్యో ఇది చేశానే, అది చేశానే, ఎడం చేత్తో అగరొత్తు వెలిగించానే, కుడి చేత్తో కర్పూరం పెట్టానే, అయ్యయ్యో దండ సరిగ్గా వేశానా, ఇవన్నీ నీకు ప్రాథమికంగా ఒక శుచి కోసం ఏర్పడ్డాయి, టు క్రియేట్ సమ్ ఆర్డర్ ఇన్ యువర్ మైండ్. కానీ ఆర్డర్లో చిక్కుకుపోకు. ఇప్పుడు పెళ్ళిళ్ళలో పెద్ద పెద్ద గొడవలు అయితే కాలు దొక్కిన తర్వాతనే జీలకర్ర బెల్లం పెట్టాలి. ఏ అట్టట్లేదు, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కాలు దొక్కేయాలి. అసలు కాలు దొక్కేయాల్సిన అవసరం జీలకర్ర బెల్లం పండు, జీడిపప్పు ఉప్మా పెట్టి ఏమి కాదు, తింటారు ఆకలైతే. అదేంది జీలకర్ర బెల్లం అనేది అట్లా కలిసిపోతాయి అని. అంటే ఒకటి మెత్తగా ఉంది, ఒకటి హార్డ్గా ఉంది, అంత చాలా రొమాన్స్ ఉంది మన వల్ల. ఎనీవే, అయితే సో ఇక్కడ చూడరా, కుడి చేత్తో కర్పూరం పెట్టాను, దండ సరిగా వేసాను, ఇట్లా బాధపడకు. ఇవన్నీ నీకు ప్రాథమికంగా ఒక శుచి కోసం ఏర్పడ్డాయి, ఒక ఆర్డర్ కోసం ఏర్పడ్డవి తప్ప ఇవి మోక్షం దాకా తీసుకెళ్ళేవి కావు. నీ పరమ సంతృప్తిని నీకు ఉద్యోగం ఇవ్వదు, నీ భార్య ఇవ్వదు, మీ అమ్మాయి ఇయ్యదు, మీ డాడీ ఇయ్యడు, కులం ఇయ్యదు, మతం ఇయ్యదు. వాళ్ళు ఏది ఇచ్చినా కొంత కొంత అంత పై పై వరకే. నీకు మేకప్ వేస్తారు, నీ మనసుకి ఎవడు ఇస్తాడు మేకప్? ఈ భూమి మీద ఎవడన్నా మనసుకు పొట్టు పెట్టి ఉన్నాడా? పై పైన పెడతారు అంతే. ఇంటికి రంగేస్తావు, ఇంటికి రంగేస్తున్నావా, ఇంటి పైన రంగేస్తున్నావా, జర చెప్పు. ఎవడా ఇంటికి రంగేస్తున్నాడు? భూమి మీద పుట్టిండు అసలు. మరి ఇంటికి రంగే అంటే ఇంటికి రంగే కుదరదు, అది ఆల్రెడీ ఇంటికి రంగు ఉంది, ఇటుక రంగు లేదా? రంగు ఖచ్చితంగా ఉంది. ఎవరు అన్నారు అరే మీరు కలర్ సినిమా ఎందుకు తీయారంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాదా అని నటించు కాకు. ఏమా బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కావా అవి? బ్లాక్ అండ్ వైట్లో ఎన్ని గ్రేడియేషన్స్ ఉన్నాయి తెలుసా? ఐ సీ ద హోల్ లైఫ్ ఇన్ ఇట్. రీసెంట్గా ఒక పెళ్లి జరిగితే మహారాష్ట్రలో, నేను అన్నాను బ్లాక్ చీర తీసుకెళ్ళానన్నా గిఫ్ట్, బ్లాక్ చీర అశుభం అన్నారు. మరి పెళ్లి కొడుకు కనుగుడు తెల్లగుంటే అన్న, ఏవి అత్యంత ఆవశ్యకము బాడీలో అవన్నీ నల్లగానే ఉన్నాయి చూసుకోండి అని చెప్పిన, అందరు కిసకిస నవ్వెళ్ళిపోయారంత. నిజంగా నల్లగానే ఉంటాయి. ఏవంత ఏవైతే అత్యంత అమూల్యమైన ఉంది శరీరంలో అది నల్లగానే ఉంటుంది అంతే. సో కేవలం ఆత్మవిచారణ మార్గంలో మాత్రమే మనం ఆత్మ అనే దాన్ని గుర్తించగలుగుతాం. విచారణ అంటే ఇదే, తెలుసుకొని విచారణ. డబ్బు అంటే ఏమిటి, ఇది నన్ను బాధిస్తున్నది రా, ఐ వాంట్ టు నో ఇట్ అని తెలుసుకో. వేరే వాళ్ళ డెఫినేషన్స్ పట్టుకోకు. నీకు ఎంత పొటెన్షియల్ ఉందో దాని నుంచి డబ్బు ఎస్టాబ్లిష్. వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళు చెప్పింది వినకపోతే మనకి కరెక్ట్, ఇది మనం అనుకున్నది కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? నీకు రాత్రి మంచి నిద్ర పడుతుంది, నీకు దానికి సంబంధించిన ఏ వికృత చేష్టలు నీకు ఏ బాధ కలగదు. పోనీ ఇంకా నువ్వు అడిగిందా, నేనే అడుగుతున్నా, నువ్వు మంచి ఆహారం తినవని ఎట్ట తెలుస్తుంది? అది నా బాడీలో ఏ డిస్టర్బెన్స్ అయిపోయాయి, నీ మనసులో ఏ డిస్టర్బెన్స్ రాదు, నీకు ఒక నెగిటివ్ థాట్ రాదు, పాజిటివ్ థాట్ రా, ఇట్ ఇస్ జస్ట్ సంథింగ్ హ్యాపెండ్. అంటే ఇది తిన్న తర్వాత తెలుస్తుంది, కానీ ఇది ఎలా తెలుస్తుంది? అది అవగాహనతో తెలుస్తుంది. చేస్తూ చూడు, చూస్తూ చెయ్యి, అట్లా 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 తెలుస్తుంది. చేసేలోపు ఇరికితం తెలియదు. అంతంత పెద్ద, ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాక్సిన్కే పైలట్ ప్రాజెక్ట్ చేస్తారు. నిన్న షేర్ మార్కెట్ గురించి చెప్తే పేపర్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నాడా లేదా? ఎందుకు చెప్పాడు పేపర్ అని? అంటే ఒక డమ్మీ వెబ్సైట్లో ఒక డమ్మీ మనీ తీసుకొని సీరియస్గా బిజినెస్ ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకో, ఒక నెల రోజులు 10 లక్షలు నీకు క్యాష్ ఇస్తారు, అది రియల్ క్యాష్ కాదు. కానీ రియల్ క్యాష్ అనగానే నీకు అది ఏదో ప్యాక్ అయితే నీకు ఎగ్జామ్ సీరియస్నెస్ వస్తుంది, రీడ్ వెనుపూస స్ట్రేట్ నిలబడుతుంది. నీకు విషయం అర్థమైతే రియల్ క్యాష్ అని ఒకటే, పేపర్ క్యాష్ అని ఒకటి. యువర్ ఎక్సర్సైజింగ్ యువర్ స్కిల్ అంతే. చిన్న కథ విన్నా, ఇది ముగించిన తర్వాత కథ చెప్తే, ఇటువంటి సంస్కారాన్ని, సద్గోష్ఠిని, సదాచారాన్ని, సత్సంకల్పాన్ని స్వామి నిరంతరం మనపై కురిపిస్తున్నాడని ఇతను ముగించాడు. ఒక వ్యక్తికి అందరు కలిసి టూర్ వెళ్ళారంట. ఒక వ్యక్తికి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ రాగానే అడవిలో ఎవరి దగ్గర మెడిసిన్ లేదు, మోనా నేను మెడిసిన్ తెచ్చుకోవాలి, నేను మెడిసిన్ తెచ్చుకోవాలి అనగానే అందులో ఒక వ్యక్తి ఇలా అన్నాడంట, నాకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని నీ దగ్గర ఒక టాబ్లెట్ పెట్టుకున్నాగా నేను ఇయ్యను అన్నంట. అయినసరికి అందరి దృష్టి వినబడ్డది. ఇతను కూడా ఇట్లా చాలా ఆర్థిక చూస్తున్నాడు, కాపాడొచ్చు కదా అని. సార్ మీరు బతకాలని నాకు కూడా ఉంది, కొండెక్కాలని, దర్శనం చేసుకోవాలని నాకు కూడా ఉంది, మరి నాకు వస్తే అది ఏడుస్తుంది, నాకు వస్తే మరి
అంటే నీకేం రాదులేవా, నీకేం కాకుండా నేను భుజం మీద మోసుకొని పోతాం, నీకు రాకుండా చూసుకుంటాం, వస్తే ఎట్లా అనేసరికి నమ్మకం వచ్చింది. సరే సరే సరే, ఇప్పుడు ఆయన ట్యాబ్లెట్లు ఏముంటో నాకు తెలియదు, మా డాక్టర్ గారు ఇచ్చింది ఏంటంటే చప్పరియ్యాలి, జస్ట్ నాలుగు కింద పెట్టుకోవాలంతే. పెట్టుకుంటే శ్వాసను నియంత్రిస్తే 5 నిమిషాలు చల్లబడుతుంది, మనకు తెలుస్తుంది ఇప్పుడే అని. నాలుగు తెరవండి, కళ్ళు మూసుకోండి, బ్రీతింగ్ నార్మల్ చేయండి, నాలుగు కింద పెట్టగానే దాన్ని చప్పరియుద్ధం ఏం చేయొద్దు, అది ఏ టేస్ట్ ఉండదు, తెలుస్తుంది అతను ట్యాబ్లెట్. ఒక 5 మినిట్స్లో ఈ వాజ్ ఆల్ రైట్. అంటే భయం పోయింది, సమస్య ఉంది, భయం వల్ల చాలామంది చచ్చిపోతారు. నా తర్వాత ఒక 30 నిమిషాల్లో హాస్పిటల్ తీసుకెళ్తే అతను జస్ట్ అంగీ గుండి పెట్టాడు. దట్స్ వాట్ నో మైండ్ అస్, అంటే నమ్ముతుంది అది, డబ్బు ఉంటే ఆనందం ఉంటా, డబ్బుతో డబ్బుతో ప్యానిక్ ప్యానిక్ ప్యానిక్. అసలు నీ ఆనందానికి డబ్బుకి సంబంధం లేదని తెలుసుకో. ఈరోజు రాత్రి నిద్రపోతున్నావా, అసలు ఒక ఎంటీ పేపర్ లాగా పోయి పడుకో. డబ్బుతో కొంత ఆనందం వచ్చిద్దేమో, కొంతనే అన్న ఒక దిగింది, కొంత ఆనందం రావట్లే, ఉన్న ఆనందంలో డబ్బు కలిసి ఒక రకంగా కనిపిస్తుంది నీకు. నీ ఆనందంలో నుంచి డబ్బు సంపాదించు, నీ ఆనందంలో డబ్బు ఖర్చు పెట్టు, నీ ఆనందంలో డబ్బు పోతే పోయిందని చెప్పు. ఆనందం డబ్బు వల్ల రాదని తెలుసుకో, ఆనందం లేదని ఎందుకంటారు, ఒకదానికొకటి కలిస్తే ఖచ్చితంగా ఒక మహత్వం ఉంటుంది. కానీ దీని యొక్క ఎగ్జిస్టెన్స్ దీని మీద ఆధారపడలేదని తెలుసుకోవడము వివేకం అంటే. అందుకే వివేకానంద అన్నారు, అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకున్నవాడు. నీ క్లియర్గా తెలిసిపోయింది వాట్ ఈజ్ వాట్. చిన్నగా ఉన్నప్పుడు ఇవేంటి రా, ఇది మన దాన్ని ఏమంటారు, సపోటా, సపోటా కాదు తాటి ముంజలు. మా అమ్మ కూరగాయలకు పంపించిన ప్రతిసారి నా పై వల్ల కొట్టేది, ఇట్లా నేను ఎగరకు వచ్చేది. కొన్నిసార్లు ఏమో మెత్త వేరుక రావద్దనేది, కొన్నిసార్లు మెత్త వేరుక రమ్మనేది, కొన్నిసార్లు గట్టివిది ఇమ్మనేది, అంటే నాకు అర్థమేది కాదు ఏ కూరగాయ ఎట్లుండాలి అసలు. సార్ నా అంతకు నాయన విషయసారి నేను చాలా విచక్షణతో నేను మంచిగా తీసుకుని పోతే అందరు మెచ్చుకుంటారని తాటి ముంజలు తీసుకొని వచ్చిన, మంచి గట్టివి తీసి ఇసిరేసిన. నేను ఆశ్చర్యమైన మంచిగా ఉన్నాయి కదా గట్టిగా, మెత్త మెత్తవి తీసుకురా లూజ్ లూజ్నే అవే తినాలన్నది. నెక్స్ట్ టైం టమాటాలు తెచ్చిన మెత్త మెత్తవి లూజువి, ఇట్లా ఉత్తుతింది రసం గారిపోయేది. టమాటాలు గట్టివి తేవాలని తెలియదు, నేను కూరగాయలు తీరిపోని చెప్పింది. నాకు ఏమేమి ఎట్లుంటే నాకు ముందు చెప్పిసావండి, నిరంతరం కన్ఫ్యూజ్ చేసి వస్తున్నాడు. నాకు కొన్ని ఏళ్ళు అర్థం కాలేదు అసలు. ఇప్పుడు మా క్లాస్మేట్ వాడు ఉన్నాడు, తెలీదు ఏది రెడ్ పెన్ను ఏది బ్లూ పెన్ను తెలీదు వాడికి. వాడు ప్రశ్నలంతా రెడ్లో బ్లూలో రాసి జవాబులంతా రెడ్లో రాసేవాడు. చాలాసార్లు నేను వాడిని దెబ్బలు తినిపించిందా నాకున్న కోపం వల్ల, ఇది బ్లూనే కదరా అంటే 100% బ్లూనే అనేవాడు. వాడు రాసుకుంటూ పెట్టు, అందరూ అనుకున్నారు అతను కలర్ బ్లైండ్నెస్ ఉందని, అంటే ఏది బ్లూ ఏది రెడ్ అని కాదు, వాడికి ఏది బ్లూ ఏది రెడ్ అని ఇప్పటి వరకు వీడియో స్పెల్లింగ్ నేను తప్పు రాస్తాను. 3 సంవత్సరాలైంది విడిఐఓ రాస్తా విఐడిఓ, నాకు ఎగ్జాక్ట్ తెలుస్తలేదు, నా మైండ్ ఇంకా పట్టుకోలేదు. ఇప్పటి వరకు వేరు విచ్ స్పెల్లింగ్ తప్పు రాస్తా, WITCHA WHSH నాకు తెలుస్తలేదు, నాకు ఉచ్చారణ సరిగిన విచ్ WITCH విచ్చే కదా అనిపిస్తుంది. వేరు స్పెల్లింగ్ తప్పు రాస్తా, WHER అని ఆపిస్తా, ఆ చివరిలో ఈ రాయాలని నాకు అనిపిస్తుంది, WHER అనగానే వేరని నా మైండ్లో చెప్పేస్తుంది. అందుకని ఈ 3-4 పదాలు ఎప్పుడు రాసినా కొంచెం ఆలోచించి రాస్తా, ఏం నష్టం ప్రాణ నష్టం లేదు, బట్ స్టిల్ తెలియని ఏదో ఉంటుంది ఎప్పుడు, దానివల్ల ఆత్మీయత పొందేది ఏమి లేదు. సో సరదా అంతవరకు. సో ఓవరాల్గా సారాంశం ఏంటంటే, ఏది శాశ్వతం అని నువ్వు అనుకుంటున్నావో అవేవి శాశ్వతము కాదని తెలుసుకో. ఆ తెలుసుకునేది ఒక్కటే శాశ్వతము, ఇంక్లూడింగ్ యువర్ బాడీ కూడా శాశ్వతం కాదని తెలుసుకో. అన్నీ మధ్యలో వచ్చిపోయేవే. ఈ జిమ్ చేసుకుంటున్నవాడు మొదట వచ్చి చివరిలో పోతున్నాడు అంతే. కొన్ని నువ్వు పోయినా కూడా ఉంటాయి ఇంట్లో, మా నాయన వాడిన ఫ్రిడ్జ్, మా నాయన వాడిన రేడియో. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఈ మనుషులు మామూలు కాదు, ఆ చచ్చిపోయిన వ్యక్తి చాప, ఆ చచ్చిపోయిన వ్యక్తి కట్టుకున్న చీర, ఆ మెత్త దిండు అన్ని ఇచ్చేస్తారు. అంటే ఆస్తి ఎందుకు, అమూల్యమైనది ఇవ్వడానికి వీళ్ళు. అసలు చచ్చిపోయి 2 రోజుల ముందే పనికిరాని వేసి పడుకోబెడతారా, నేను చూసాను నా కళ్ళతో. నాకు ఎంత కోపం వస్తుందంటే, అసలు ఎంత దుర్మార్గులు ఈ మనుషులు అనిపిస్తే, అసలు నువ్వు పడుకున్నప్పుడు తెలుస్తుంది ఎంత డిస్కంఫర్ట్. అతిపెద్ద సమస్య ఏముంటుంది, మన ఎండమూరి తన నావెల్ రాస్తాడు, ఒక గంట సేపట్లో మరణించే వ్యక్తికి అతిపెద్ద సమస్య ఏంది,
అంటే అతను ఊహించి రాస్తాడు. తన తండ్రి మరణిస్తున్నప్పుడు ఆ మరణశయ్య పక్కనే ఉండి అతని మనసులో తను దూరి అక్కడి నుంచి ఒకటి రాశాడు నావెల్. ఒక చిన్న తాత్విక విచారణలా ఉంది. ఇప్పుడు బతికున్నప్పుడు చాలా పెద్ద సమస్యలు, డబ్బు ఒక సమస్య, పేరు ఒక సమస్య, భార్య ఒక సమస్య, కుటుంబం ఒక సమస్య, సమస్య 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 మనిషి క్రియేట్ చేసుకుంటుందే సమస్యలు. నేను కొత్త ఇల్లు కట్టుకుంటుంది కాదు, కొత్త సమస్య తెచ్చుకున్నాను. ఇప్పుడు కొత్త కారు ఉన్నా కాదు, కొత్త సమస్య వచ్చింది. కొత్త భార్య వచ్చింది కాదు, కొత్త సమస్య వచ్చింది. అన్ని సమస్యలు రేపు గుర్తు చేయి, టాపిక్ టాక్ చేద్దాం. రేపు ఇంకొక టాక్ కూడా చేయాలి, గుర్తు చేయి. ఐదు రకాల ఆత్మజ్ఞానాలు, ఐదు రకాల ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాడు ఆ జర్నీలో చేసేవాడికి అందరూ ఒకే గమ్యస్థానానికి పోరు. ఐదు రకాల గమ్యస్థానాలకి ఎండ్ అవుతారు అన్నమాట. మొట్టమొదటిసారి ఈ విషయం నాకు తెలిసిన ఒక పరిపూర్ణ వ్యాఖ్య దొరికింది నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత. చాలా ఎక్సలెంట్, అంటే రెండు లైన్లే కానీ ఆ రెండు లైన్లలో ఒక ప్రబంధాన్ని రాసేంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఐదు రకాల ఆత్మజ్ఞానులు చేరే ఐదు రకాల గమ్యస్థానాలు. అందరూ ఒకటే ఆశ్రమానికి పోతున్నారు. అరే అందరూ ఒకటే స్కూల్కి పోతున్నారా లేదా? ఒకటి ఇంజనీర్ ఎట్లే, ఒక డాక్టర్ ఎట్లే చెప్పు. సేమ్ అప్లైస్ టు ఆత్మజ్ఞానం ఆల్సో. యా, ఏదో చెప్తున్నా. కొత్త ప్రాబ్లమ్స్, కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నాడు. సో నాన్ సీరియస్గా జీవితాన్ని చూడమని అందరు యోగులు చెప్తున్నారు. ఎంత పెద్ద సమస్య ఉందో రాని, ఆ సమస్యలో నువ్వు ఇరికినట్టు కనబడని వేరే వాళ్ళకి, కానీ నువ్వు మనసుకు తీసుకోక. మా బుచ్చారెడ్డి సారు నాకు ఒక చెప్పిన మాట, ఆయన ఎప్పుడు నన్ను మెచ్చుకోలేదు, విమర్శించలేదు, ఎప్పుడు చూస్తున్నట్ట సూటిగా. ఒక సందర్భంలో నన్ను చూస్తుండేవాడు. నేను ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్ పెద్ద వేదిక మీద చేసిన మొదటిసారి వీడియోగ్రఫీ చేయబడ్డది, ఇంట్లో వీడియో వేసి చూపించాను బుచ్చారెడ్డి గారికి. ఆయన లైవ్ చూడలేదు, పెట్టుకొని చూసాడు. ఆ తర్వాత నాదికి చూసాడు, వెరీ సీరియస్ పర్సన్. ఆ తర్వాత అక్కడ ఒక 7 మంది దాకా ఉన్నారు. ఆ వీడియో అయిపోయిన తర్వాత అందరూ ఏమో మెచ్చుకుంటుందండి అన్న. అసలు నేను స్థిరంగా అట్లా ఉన్నా. వాళ్ళు మెచ్చుకునే కార్యక్రమం ఒక 1.5 గంటలో పూర్తయింది. ఎంతకన్నా మెచ్చుకుంటారు, ఎంతకన్నా అభినందన చేస్తావు, ఎంతసేపు షేకాడిస్తావు, ఎంతసేపు ఊగుతావు, అయ్యే పని కాదు, అంత లిమిటెడ్. అంత అయిపోయిన తర్వాత బుచ్చారెడ్డి ఒకటి మాట అన్నాడు, ఇవేవి మనసుకు తీసుకోకు అన్నాడు. దిస్ ఈజ్ రియల్ స్పిరిచువల్ టీచింగ్. నేను తీసుకోవట్లేదు సార్, వింటుందా అన్నాడు. అయితే సరే అన్న. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, బుచ్చారెడ్డి చెప్పండి ఎలా ఉంది, ఎక్కడ చూడనిచ్చారు మీ పనికిరాని ప్రశంసలు, చూశారు అసలు మీరు అన్నాడు. మీరంతా మౌనంగా ఉండండి, మళ్ళీ పెట్టండి అన్నాడు. మొత్తం చూశాడు, అంత కదలకుండా చూశాడు. ఆ తర్వాత అతను మాట ఏంటంటే, ఈ డివిడి నాకు ఇచ్చిపోతావా అన్నాడు. నేను సరే అన్నా. ఎవరు అడిగారు మళ్ళా, ఎందుకు వచ్చారండి? నాకు నచ్చినప్పుడు చూస్తాను, బాగుంది, ఒక పుస్తకంలాగా ఉంది. బుచ్చారెడ్డి కథలు ఇది కూడా రాయాలి, ఇదొకటి. ఆ తర్వాత బుచ్చారెడ్డి కొడుకిచ్చిన కరపత్రం అని కూడా పంపు, సోసారి బాయ్ చెప్పు, మళ్ళీ కలుసుకుందాం. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు, నేను డీటెయిల్స్ కూడా పెట్టాను, మీరే అన్వేషించి కనుక్కోండి. ఆధ్యాత్మిక అన్వేషణ అంటే నో డిపెండెన్సీ, రీసారా సో వైసారా.